ఢిల్లీ పోలీసులను ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. ఉగ్రవాదుల దాడులు దసరా దీపావళికి జరుగుతాయని సమాచారం ఇచ్చింది. అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ పోలీసులకు తెలిపింది. ఈ పండుగల వేళ ఢిల్లీలో దాడులకు ఉగ్రవాదులు దిగే అవకాశం ఉందని హెచ్చరికలు చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బుల్టెన్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. కంపెనీ అనే కంపెనీ మంచి స్లీప్ కు సహాయపడుతుంది. నన్ను ప్రూవ్ చేయనివ్వండి. స్టార్ట్ వేగంగా వేగంగా. చెప్పాను కదా గాఢమైన స్లీప్ ప్రతి మ్యాట్రెస్ లో ఉంది. పేటెంటెడ్ స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ. ఇది స్పైన్ కి సరైన ఫర్మ్నెస్ మరియు ప్రెషర్ పాయింట్స్ కు సాఫ్ట్నెస్ ఇస్తుంది. ద స్లీప్ కంపెనీ మేకర్స్ ఆఫ్ పీస్ఫుల్ స్లీప్. దగ్గరలో ఉన్న మై స్టోర్ కి ఎసిడిటీ పోయింది. అయ్యో అయ్యో పోలేదు. తిరిగి వచ్చింది. సాధారణ యాంటాసిడ్లతో యాసిడిటీ 2 గంటల కంటే ముందే తిరిగి వస్తుంది. అందుకే వరల్డ్స్ నెంబర్ 1 అయిన గావిస్కాన్. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమ్మా. ఏదో ఒకటి కాదు, నేను బెస్ట్ వన్ సెలెక్ట్ చేసుకుంటా. ఆ ముందు చూపే మీ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. యోషిత, ఇట్స్ నాట్ బ్రాండ్, ఇట్స్ ఎన్ ఎమోషన్. కేవలం డెటాలి ఎందుకు? ఆర్యన్ గురించి తెలియదు కదా. అల్లరితో తనకి స్నేహం లేకపోతే ఏదైనా పర్వాలేదు. ఇంకా మట్టి అంటే తనకి ఇష్టం లేకపోతే ఏదైనా పర్వాలేదు. ఇలా అయితే ఇన్ఫెక్షన్ తో పాటు జబ్బు పడతారు మరి. అందుకే మా ఇంట్లో వాడతాం కేవలం డెటాల్. డెటాల్ ఇస్తుంది 100 వ్యాధులను వ్యాపింపచేసే జర్మ్స్ నుంచి రక్షణ. అమ్మ నమ్మకం కేవలం డెటాల్. కడపకు ఒక విశేషం, మీ లలిత జ్యువెలరీ కడపకొచ్చేసింది. అక్టోబర్ 5న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, కోటిరెడ్డి సర్కిల్, కడప. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. కేకేసి విజయవాడ వారి కానిఫ్లెక్స్ పీవీసీ గార్డెన్ పైప్, కానిఫ్లెక్స్ ఫోమ్ గార్డెన్ పైప్, కానిఫ్లెక్స్ అగ్రికల్చర్ ఎల్డిపి పైప్, కానిఫ్లెక్స్ హెచ్డిపి పైప్లనే వాడండి. అన్ని షాపుల్లో లభించును కానిఫ్లెక్స్ అని అడిగి కొనండి. నడుము నొప్పితో నువ్వెలా మూవ్ అవుతావు? మూవ్ ఉంది కదా, మూవ్ యొక్క వెచ్చదనం లోపలి వరకు వెళ్తుంది. నొప్పిని తొలగించి చాలాసేపటి వరకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. సంతోషాల మధ్య నొప్పి రాకుండా ఉండడానికి మూవ్. రండి, నొప్పిని పోగొడదాం. ఇప్పుడు బ్లాక్ డ్రైన్ క్లియర్ చేసేందుకు మరుగుతున్న నీళ్లు ఇంకా ప్లంజర్లకు బదులుగా విశ్వసనీయమైన హాపిక్ వారి డ్రైన్ ఎక్స్పర్ట్. దీన్ని బ్లాక్ డ్రైన్ లో వేయండి. ఇది జిడ్డుని వెంట్రుకల్ని కరిగించి సులువుగా డ్రైన్ ని తెరుస్తుంది. డ్రైన్ క్లియర్ చేసేందుకు తీసుకురండి కేవలం హాపిక్ డ్రైన్ ఎక్స్పర్ట్. ద స్లీప్ కంపెనీ అనే కంపెనీ మంచి స్లీప్ కు సహాయపడుతుంది. నన్ను ప్రూవ్ చేయనివ్వండి. స్టార్ట్ వేగంగా వేగంగా. చెప్పాను కదా గాఢమైన స్లీప్ ప్రతి మ్యాట్రెస్ లో ఉంది. పేటెంటెడ్ స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ. ఇది స్పైన్ కి సరైన ఫర్మ్నెస్ మరియు ప్రెషర్ పాయింట్స్ కు సాఫ్ట్నెస్ ఇస్తుంది. ద స్లీప్ కంపెనీ మేకర్స్ ఆఫ్ పీస్ఫుల్ స్లీప్. దగ్గరలో ఉన్న మై స్టోర్ కి వెళ్ళండి. వెల్కమ్ బ్యాక్. గ్రేటర్ వ్యాప్తంగా వాహన లైసెన్సులు, ఆర్సీలకు సంబంధించి స్మార్ట్ కార్డులు పెండింగ్ లో ఉంటున్నాయి. కొన్ని కార్యాలయాల్లో 2 నెలలు దాటుతున్న వాహనదారులకు చేరడం లేదు. దీంతో వారంతా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా నిత్యం 2000 వరకు వాహనాల రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉంటాయి. మరో 500 వరకు లైసెన్సులు జారీ చేస్తూ ఉంటారు. ఈ కార్డుల కోసం వాహనదారులు పోస్టల్ ఛార్జీలతో పాటు నిర్ణీత రుసుము చెల్లిస్తారు. అయితే 2-3 నెలలు దాటుతున్న కార్డు పోస్టు ద్వారా రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. తమ స్మార్ట్ కార్డు వేరెవరికైనా చేరిందా అన్న అనుమానంతో సంబంధిత ఆర్టీఏ కార్యాలయాల్లో సిబ్బందిని సంప్రదిస్తున్నారు. టీఎస్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పటికీ ఇంకా చాలా మందికి స్మార్ట్ కార్డులు జారీ కాలేదు. మార్చి 12 తర్వాత టీజీ కోడ్ను అమల్లోకి వెళ్తున్నట్లు
కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పటికే గ్రేటర్ వ్యాప్తంగా లక్షన్నరకు పైగా స్మార్ట్ కార్డులు పెండింగ్ లో ఉన్నాయి. తొలుత వీరందరికీ టీఎస్ కోడ్ తోనే స్మార్ట్ కార్డులు పంపిణీ చేయాలని భావించినా ఇంకా కార్డులు ప్రింటింగ్ కాకపోవడంతో పెండింగ్ లో ఉన్న కార్డులను కూడా కొత్త కోడ్తో జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇవి పూర్తి స్థాయిలో ఇంకా వాహనదారులకు చేరలేదు. స్మార్ట్ కార్డుల ప్రింటింగ్ పంపిణీ ఈసారి ఢిల్లీకి చెందిన సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఇంతకుముందు హైదరాబాద్లోనే ఈ కార్డుల ప్రింటింగ్ జరిగేది. అప్పట్లో ఈ కార్డుల పంపిణీలో తీవ్ర జాప్యం జరిగింది. రిబ్బన్ లేదని, పెండింగ్ నిధులు విడుదల కాలేదని రకరకాల కారణాలు చెప్పి నిలిపివేశారు. తాజాగా ఇక్కడి నుంచి సమాచారం పంపించిన తర్వాత ఢిల్లీలో కార్డులు ప్రింటింగ్ చేసి మళ్లీ కొరియర్లో పంపిణీ చేస్తున్నారు. దీంతో వీటి పంపిణీలో ఆలస్యం జరుగుతోందని చెబుతున్నారు. కొత్త కోడ్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు లక్షన్నర కార్డులపైనే ప్రింటింగ్ కోసం అధికారులు ఢిల్లీకి పంపారు. ఇప్పటికైనా అధికారులు కార్డుల జారీపై దృష్టి సారించాలని వాహనదారులు కోరుతున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ బిజీగా గడుపుతున్నారు. రాష్ట అభివృద్ది పనులు, పెండింగ్ నిధులకు సంబంధించిన విషయాలపై డిస్కస్ చేసేందుకు వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగానే కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మూసి ప్రక్షాళన, మూసి సుందరీకరణకు సంబంధించిన వివరాలను ఖట్టర్కు వివరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విజ్ఞప్తికి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఖట్టర్తో భేటీకి ముందు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన తెలంగాణకు వరద సహాయం పెంచి త్వరగా అందించాలని రేవంత్ అమిత్ షాను కోరారు. దీంతోపాటు సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రాష్ట విభజన అంశాలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. ఉదయం 9 గంటలకు తొలి రౌండ్ ఫలితం వెలువడుతుంది. ఇంకా 11 గంటలకు ట్రెండ్స్పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. హర్యానాలో 90, జమ్మూ కాశ్మీర్లో 90 నియోజకవర్గాల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల ఫలితాల కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
హర్యానాలో 90 నియోజకవర్గాలకు గాను 1031 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అందులో 464 మంది స్వతంత్రులు, 101 మంది మహిళలు ఉన్నారు. ఇక్కడ ఈ నెల 5వ తేదీన పోలింగ్ జరిగింది. ఇక కశ్మీర్లో 90 నియోజకవర్గాల్లో సెప్టెంబర్ 18-25, అక్టోబర్ 1న 3 విడతల్లో పోలింగ్ నిర్వహించారు. ఈ 90 నియోజకవర్గాల్లో మొత్తం 873 మంది అభ్యర్థులు పోటీ చేయగా 63.45% పోలింగ్ జరిగింది. హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. 9 గంటలకు తొలి రౌండ్ ఫలితం వెలువడుతుంది. ఇక 11 గంటలకి ట్రెండ్స్పై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. హర్యానాలో 90, జమ్మూ కాశ్మీర్లో 90 నియోజకవర్గాల ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల ఫలితాల కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. హర్యానాలో 90 నియోజకవర్గాలకు గాను 1031 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అందులో 464 మంది స్వతంత్రులు ఉన్నారు, 101 మంది మహిళలు ఉన్నారు. ఇక్కడ ఈ నెల 5వ తేదీన పోలింగ్ జరిగింది. ఇక కశ్మీర్ విషయానికి వస్తే 90 నియోజకవర్గాల్లో సెప్టెంబర్ 18-25, అక్టోబర్ 1న 3 విడతల్లో పోలింగ్ జరిగింది. ఈ 90 నియోజకవర్గాల్లో మొత్తం 873 మంది అభ్యర్థులు పోటీ చేయగా 63.45% పోలింగ్ జరిగింది. దేశవ్యాప్తంగా రుతుపవనాలు వెనక్కి తగ్గినా ఇంకా కొన్ని రాష్ట్రాల్లో మాత్రం వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీని ప్రకారం అక్టోబర్ 7 నుంచి 11వ తేదీ వరకు ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాల వెంబడి ప్రస్తుతం వాయుగుండం కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న ప్రకారం అరుణాచల్ ప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో వచ్చే 5 రోజుల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. దీంతో పాటు అస్సాం, మేఘాలయలో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. అదే సమయంలో అక్టోబర్ 7వ తేదీన నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇదే సమయంలో బంగాళాఖాతంలో మరో 2 అల్పపీడన ద్రోణులు ఏర్పడుతున్నాయని అమరావతి వాతావరణ కేంద్రంలోని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఏపీలోని పలు ప్రాంతాలతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురియనున్నట్లు అంచనా వేసింది. తెలంగాణలో కూడా వచ్చే 2 రోజుల పాటు ఓ మోస్తరు వానలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది. అంతేకాకుండా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో అక్టోబర్ 9 వరకు అకస్మాత్తుగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెదర్ రిపోర్ట్ అంచనా వేసింది. Thank you.
తెలంగాణలో వచ్చే 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జనగాం, రంగారెడ్డి, హైదరాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి, నారాయణపేట, మేడ్చల్, వికారాబాద్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మరోవైపు ఏపీలో కూడా 3 రోజులు వానలు ఉంటాయని ఐఎండీ అధికారులు తెలిపారు. కర్నూలు, ప్రకాశం, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో పాటు అల్లూరి, కోనసీమ, ఉభయ గోదావరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పాపట్ల, పల్నాడు జిల్లాల్లో కూడా ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి మహా న్యూస్.